Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala cheppaboye business lo meeru nelaki 5 lakhala rupayala varaku sampadinchukovachu. Alage swayam upadhi dwara aadayam pondali anukune variki ee vyaparam chala baaguntundi. Aa vyaparam ento telusukoboye mundara mottamodatiga meeru mana channel ni ippude ganaka visit chesi unte tappakunda mana channel ni subscribe chesukondi. Pakkane unna bell symbol ni press cheyandi. Ala cheyadam valla latest business notifications anni kuda meeku vastuntayi. So friends, aa business enti ante ganaka ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ రంగంలో టమోటా కిచప్ తయారీ అనేది ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందాలి అనుకునే వారికి టమోటా కిచప్ తయారీ యూనిట్ చక్కని అవకాశమే అని చెప్పాలి. ముందుగా టమోటా కిచప్ పరిశ్రమ ఏర్పాటు గురించి తెలుసుకుందాం. టమోటా కిచప్ ప్రస్తుతం బాగా పేరు పొందిన పరిశ్రమగా మారింది. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్స్లో టమోటా కిచప్ డిమాండ్ ఎక్కువైంది. రోజువారీ నిత్యావసరాల్లో టమోటా కిచప్ కూడా ఒక సాధనం అనే చెప్పాలి. టమోటా కిచప్ పరిశ్రమలో లాభాలు కూడా బాగానే ఉన్నాయి. టమోటా కిచప్ పరిశ్రమ ప్రస్తుతం మంచి డిమాండ్ అనేది ఉంది. అయితే టమోటా కిచప్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన యంత్రాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఒకటి ఫ్రూట్ వాషింగ్ మిషన్, రెండు సార్టింగ్ మిషన్, మూడు క్రషింగ్ మిషన్, నాలుగు పల్పింగ్ మిషన్, ఐదు కుకింగ్ మిషన్, ఆరు హోమోజనైజర్ మిషన్, ఏడు బాటిల్ ఫిల్లర్, బాటిల్ వాషింగ్ మిషన్, బాటిల్ కాప్ మిషన్ అవసరమవుతాయి. అయితే ఈ మిషనరీస్ మొత్తము కూడా మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు మిషనరీస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుస్తుంది. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే ఫ్రెష్ టమోటోల అవసరం మనకు ఉంటుంది. చిల్లీ సాస్ తయారీకి పచ్చిమిరప, పండుమిరప అవసరమవుతాయి. అలాగే ఫుడ్ కలర్స్, సాల్ట్, మసాలా దినుసులు, నీళ్లు అవసరమవుతాయి. ఫ్రూట్ వాషింగ్ మిషన్ ద్వారా టమోటాలను శుభ్రంగా కడగాల్సి ఉంటుంది. ఈ మిషన్ ధర మీ యూనిట్ సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసుకోవాలి. దీని ధర సుమారు 2 లక్షల దాకా ఉంటుంది. అలాగే సార్టింగ్ మిషన్, క్రషింగ్ మిషన్, పల్పింగ్ మిషన్, కుకింగ్ మిషన్, హోమోజినైజర్, బాటిల్ ఫిల్లర్, బాటిల్ కాప్ మిషన్, ఇలా మొత్తం ఒక సప్లై చైన్ గా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ మొదలు పెట్టేందుకు 1000 గజాల స్థలం అవసరమవుతుంది. అందులో మంచి షెడ్ అనేది వేసుకోవాలి. ఇక ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సెమీ ఆటోమేటిక్ అంటే చిన్న తరహా ప్లాంట్ అయితే 6 లక్షల నుంచి 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ప్రొడక్షన్ ఖర్చు విషయానికి వస్తే మార్కెట్లో టమోటా ధరలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇక యూనిట్ స్థాపించాలంటే ఫర్మ్ రిజిస్ట్రేషన్తో పాటు FSSAI సర్టిఫికేట్ అనేది అవసరమవుతుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ మిషనరీని మీరు పర్చేస్ చేసుకోవాలన్నా కానీ, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవాలన్నా కానీ ఎలాగా అనేది కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. లాభం ఎలా ఉంటుంది, మనకి అయ్యే ఖర్చులు ఎలాగా అనేది పూర్తిగా చూద్దాము. ఒక కేజీ టమోటా సాస్ తయారీకి మనకి 75 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దీంట్లో ముడి సరుకు, లేబర్ ఛార్జీలు, కరెంటు, ట్రాన్స్పోర్ట్ అన్ని కలిసి 75 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. హోల్సేల్ ధరలో మార్కెట్ లో మనం 85 రూపాయల వరకు అమ్మవచ్చు. గంటకు 100 కేజీల టమోటా కిచప్ తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే అంటే గంటకు 1000 రూపాయల లాభం పొందే వీలుంటుంది. రోజుకి 8 గంటల పాటు యూనిట్ నడిపినప్పటికీ 8000 రూపాయల ఆదాయం అనేది వస్తుంది. 5 లీటర్లు 10 లీటర్ల క్యాన్స్ ద్వారా సరఫరా చేసేలా ఫుడ్ కేటరింగ్ సర్వీసులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చైనీస్ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుంటే ఆర్డర్లు నిరంతరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే రీటైల్ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్ల ద్వారా కిచప్ అమ్మినట్లయితే మరింత ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన నెలకు మనకు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే వీలుంటుంది. వ్యవసాయదారుల నుంచి నేరుగా టమోటాలను కొనుగోలు చేసినట్లయితే మార్కెట్ ధర కన్నా తక్కువ మొత్తంలో వస్తాయి. అలాగే ఖర్చులు కూడా మనకి మిగిలే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించిన మిషనరీలు అయితే ఏంటి, మిగిలిన రా మెటీరియల్స్ ఏవి కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు మిషనరీస్ అన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.